పితామహ పత్రిజీ 26/3/2021వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం హైదరాబాద్. వాస్తవము మరియు భ్రమ, రియాలిటీ అండ్ ఇల్యూజన్. హర్వల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. చైతన్యం ఒక వాస్తవం, మిగతావన్నీ కొంతవరకు భ్రమలో ఉన్నాయి. త్రిమూర్తి తత్వం కన్నా క్రింద ఉన్న భాగాలు వాస్తవానికి మరియు భ్రమలకు మధ్య ఉన్న తేడాను గుర్తించలేవు. జంతువులకు లేదా మూల తత్వాలకు వాస్తవము మరియు భ్రమలు గూర్చి అర్థమయ్యే ప్రశ్నే లేదు. వారికి విషయాలు మాత్రమే కావాలి. కానీ మానవుడు ఆలోచించగలడు కాబట్టి భ్రమలను వాస్తవం నుండి వేరు చేయగలడు. ఒకరు ఏ తలంలో ఉంటారో ఆ తలంలో వారికి వస్తువులు వాస్తవాలుగా కనిపిస్తాయి. ఉన్నత తలంలోని ఒకరు చైతన్యంతో ఉన్నప్పుడు ఆ తలంలోని విషయాలు వాస్తవాలుగా మరియు ఆ తలంలో అంతకు ముందు ఉన్న వాస్తవాలు భ్రమలుగా మారుతాయి. ఆ మానవుడు ఎక్కువ కాలం జీవించడు. అతను కనిపిస్తాడు మరియు అదృశ్యమవుతాడు. కానీ అతడి పూర్తి కాని విషయాలు కనిపించకుండా పోయిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రతి భాగము అది ఎంత చిన్నదైనా చైతన్యం యొక్క ఉనికి వలన నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. భాగం మారుతుంది కానీ అది ఎప్పటికీ నాశనం కాదు, ఎందుకంటే దాన్ని విభజించలేము. ఇది ఒక జ్ఞానంగా నిలిచిపోయి చేతన సమానత్వంగా అయ్యే వరకు ఇది ఒక విభాగంగానే ఉంటుంది. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.